వెల్కమ్ టు అరుణా కిచెన్. ఈరోజు సొరకాయ గారెలు ఉల్లిగడ్డ కారం చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను. ఫస్ట్ మనం ఉల్లిగడ్డ కారం చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ కారం రైస్లోకి కానీ, సొరకాయ గారెల్లోకి కానీ, తపాలా చెక్కల్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ముందు ఉల్లిగడ్డ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. అవి ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం ఆనియన్స్ కనిపించేటట్టు. ఉల్లిగడ్డ కారం తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎండుమిర్చి వేసుకుందాం. కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఉల్లిగడ్డ కారం ఉంది కదా, మిక్సీ పట్టుకుని అది వేసేసుకుందాం. ఇది అయిపోద్ది, 5 మినిట్స్ వేయించుకుంటే ఉల్లిగడ్డ కారం రెడీ అయింది. సొరకాయ తీసుకోవాలి. సొరకాయని మనం పైన చెక్కు తీసేసి ఇలా తురుముకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఇది కొంచెం పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, బియ్యం పిండి 2 గ్లాసెస్ తీసుకున్నాము. ఆ బియ్యం పిండిలో ముందే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకున్నాక నువ్వులు కొంచెం వేసుకుందాం. సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1½ స్పూన్ దాకా పట్టుకుంది. ఇవి బాగా మిక్స్ చేయాలి. ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. పూరీ ప్రెస్ తీసుకున్నాను. పూరీ ప్రెస్కి తీసుకొని ఇట్లా కవర్ ఒకటి పెట్టుకొని ఇలా ముందుగానే ఉండ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మనం ఇలా వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే పొంగుతాయి పూరీ లాగా మంచిగా. తీసేసుకుందాం. రెడీ అయినాయండి సొరకాయ గారెలు ఉల్లిగడ్డ కారము. మార్నింగ్ టిఫిన్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద ఎలా అయినా తినచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణా కిచెన్, థ్యాంక్ యూ.